పచ్చని ప్రకృతి మధ్యన కొలువైన శ్రీ రాహుకేతు మానసాదేవి ఆలయము తెలంగాణలో మొదటిదిగా భారతదేశంలో రెండవదిగా ప్రసిద్ధిగాంచినది. 2000 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా నాగారం నందిగుట్టకు పడమటి భాగాన ఎత్తైన కొండపైన కొలువైంది ఈ రాహుకేతు మానసాదేవి ఆలయం. పవిత్ర క్షేత్రము ఈ పుణ్యతీర్థము, పవిత్ర క్షేత్రము ఈ పుణ్యతీర్థము, దర్శించిన జన్మ ధన్యము. దోషాలు తీర్చే తమిళనాడు కుంభకోణం జిల్లాలో మొదటి రాహుకేతు ఆలయం ఉంది. తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన రెండవ ఆలయంగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. నాగదోషము, కుజదోషము, ప్రత్యేక శనిదోషము, నవగ్రహ దోషములకు శాంతి పూజలు చేయుటకు అనువుగా నిర్మించబడినది. ఈ ఆలయంలో కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, ప్రత్యేక శనిదోషం, నవగ్రహ దోషం మొదలైన దోషాలకు ప్రత్యేక శాంతి పూజలు జరిపి సకల దోషాల నివారణ చేస్తారు. భాగంలో నవగ్రహాలలో ఉండే విధంగా సర్పాకృతిలో దక్షిణము నుండి ఉత్తరమునకు ఎగబ్రాకి పడగ విప్పి ఉన్నట్లుగా ఎటు చూసినా 80x80 అడుగులో ఉన్న ఈ ఆకారాన్ని గమనించిన దైవజ్ఞ శ్రీ శ్రీ కృష్ణమూర్తి సన్నిధి సిద్ధాంతి గారు ప్రత్యేక శిల్పములు నమూనాలు చేసి నల్లరాతితో శిలలను చెక్కించి శాస్త్రోక్తంగా ఈ ఆలయ ప్రతిష్టాపన జరిపించారు. ఈ రాహుకేతు ఆలయం నిర్మించిన స్థలానికి చాలా ప్రత్యేకత ఉంది. సర్పాకృతిలో దక్షిణము నుండి ఉత్తరమునకు పడగవిప్పినట్లు ఈ ఆకారం ఉంటుంది. దానిని గమనించిన కృష్ణమూర్తి సన్నిధి సిద్ధాంతి గారు ఈ ఆలయ ప్రతిష్టాపనకు అంకురార్పణ చేశారు. దర్శించే ఈ క్షేత్రంలో నెలలో 6 రోజులు వచ్చే రాహుకేతు మరియు అమావాస్య పూర్ణిమ దినములలో అలాగే సూర్యచంద్ర గ్రహణాల సమయాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి యజ్ఞాలు జరుపుతుంటారు. నెలలో 6 రోజులు వచ్చే రాహుకేతు నక్షత్రాల్లో మరియు అమావాస్య పూర్ణిమ దినములు అలాగే సూర్యచంద్ర గ్రహణ సమయములలో ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు యజ్ఞములు జరుపుతుంటారు. ఈ ఆలయానికి ఎక్కువగా వివాహం కానివారు, సంతానం లేనివారు, సకాలంలో ఉద్యోగం రానివారు, వ్యాపారాలలో నష్టాలు వచ్చి ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ రాహుకేతువులకు పూజలు జరిపించి ఈ క్షేత్రంలో విలసిన మానసాదేవి అమ్మవారిని దర్శించుకుంటారు. మానసాదేవి అమ్మవారిని, రాహుకేతులను ఏకకాలంలో దర్శించి శాస్త్రోక్తముగా ప్రత్యేక పూజలు జరిపించినట్లయితే సకల కోరికలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ రాహుకేతు సన్నిధికి వచ్చి దర్శించుకుంటారు. కశ్యపుని మానస పుత్రికగా పిలువబడుతున్న రాహువుకు అక్క అయినటువంటి మానసాదేవి అమ్మవారిని, రాహుకేతువులను ఏకకాలంలో దర్శించి శాస్త్రోక్తంగా పూజించినట్లయితే సకల కోరికలు సిద్ధిస్తాయనటంలో ఏమాత్రం సందేహం ఉండదు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని నిజామాబాద్ ప్రజలే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చి ప్రత్యేక దినములలో దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని స్థానిక ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల ప్రజలు ప్రత్యేకమైన రోజుల్లో దర్శించుకుంటారు. రాహు కేతు, రాహు కేతు.